Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Scamster MP Raghuramaraju, YCP reverse attack, Mamulaga Leduga. ఇప్పటి వరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపైన వరుసగా లేఖలు రాశారు. సుప్రీం బెయిల్ మంజూరు తరువాత ఢిల్లీ చేరిన రఘురామరాజు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలు, ఎంపీలకు లేఖలు రాశారు. తనపైన రాజద్రోహం కేసు నమోదు చేసి విచారణ సమయంలో తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ లేఖల్లో పేర్కొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రికి ఆయన ఇచ్చిన హామీల అమలు గుర్తు చేస్తూ లేఖలు రాస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మరోసారి లోక్సభ స్పీకర్ను కలిసి రఘురామ పైన అనర్హత వేటవేయాలని కోరింది. ఢిల్లీ కేంద్రంగా ఇలా కొనసాగుతున్న వేళ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. అందులో రియల్ ఫేస్ రఘురామరాజు అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో రఘురామరాజు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో నమోదైన కేసుల వివరాలతో వచ్చిన పత్రికల క్లిప్పింగులు చూపించారు. దీంతో పాటుగా లోక్సభ సభ్యుల్లో బిగ్గెస్ట్ స్కామ్ స్టార్ అంటూ ఆ వీడియో ప్రజెంట్ చేశారు. అందులోనే రఘురామరాజు వైసీపీ ముఖ్య నేతలపైన విమర్శల సమయంలో ప్రదర్శించిన అభ్యంతరకర హావభావాలను సైతం వీడియోలో యాడ్ చేశారు. దీనిని అంబటి రాంబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, డాక్టర్ జయశంకర్లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్లో ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరైనా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తారు, కానీ అదే సీటును పట్టుకుని వేలాడరు. సిగ్గులేని ఎంపీ స్కామ్ స్టార్ అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రఘురామరాజు వ్యాఖ్యలకు రాస్తున్న లేఖల విషయంలో మౌనంగా ఉంటూ వచ్చిన వైసీపీ నేతలు నేరుగా కేంద్ర మంత్రులకు రఘురామరాజు స్కామ్ స్టార్ అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో కొత్త టర్న్ తీసుకుంది. రఘురామరాజు బాటలోనే ముందుకెళ్లాలని వైసీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.